उम्मडि तूर्पु पश्चिम गोदावरी जिल्लाल जनसेन नायकुलतो जनसेन पीएससी चैर्मन नादेंल मनोहर టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడపల్లిగూడెంలోని ఈ నెల 28న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. జనసేన టీడీపీ ఉమ్మడి సభకు యుద్ధ ప్రాతిపదికన సమయత్తం కావాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి మొట్టమొదటి సభను విజయవంతం చేయాలని నాదెండ్ల తెలిపారు. उम्मडि तूर्पु पश्चिम गोदावरी जिल्लाल जनसेन नायकुलतो जनसेन पीएससी चैर्मन नादेंल मनोहर टेलीकॉन्फ्रेंस निर्वहिंचारु. ताडपल्लिगूडेंलो ई नेल 28न जरिगे बहिरंग सभनु विजयवंतं चेयंडनी जनसेन पार्टी पिलुपुनिच्चिंदी. जनसेन टीडीपी उम्मडि सभकु युद्ध प्रातिपदिकन समयत्तं कावालनी जनसेन नायकुलकु कार्यकर्तलकु तेलिपारु. प्रति ओक्करु बाध्यततो पनिचेसी मोट्टमोदटि सभनु विजयवंतं चेयालनी नादेंल तेलिपारु. इदे अंशानिकि संबंधिंचि मरिन्नि विवरालु मा प्रतिनिधि सांबशिवरावु अंदिस्तारु. సాంబశివరావు చెప్పండి. యావని జనసేన టీడీపీ సంబంధించి మొట్టమొదటి సభ ఈ నెల 28 బుధవారం నాడైతే తాడపల్లిగూడెం పక్కన ఉన్నటువంటి పెట్టుబడి గ్రామంలో జాతీయ రహదారి అందిస్తున్న అయితే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం కూడా జగన్ సైనికులు కానివ్వండి టీడీపీ నేతలు కూడా భారీగా రావాలంటూ కూడా నిన్న ఏదైతే అచ్చెన్నాయుడు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం మనోహర్ గారు మనోహర్ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సమయత్తంగా ఉండాలి, ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలి, రానున్నటువంటి రోజుల్లో జగన్ పరిపాలనని అంతమొందించడానికి ఈ యొక్క సభ విధంగా ఒక మంచి పిలుపునైతే ఇరువురు నేతలు ఇస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే జనసేన టీడీపీ భాగస్వామ్యంలో మొట్టమొదటి సభ జరగనుండటంతో అటు ఏదైతే జనసేన నాయకులు కానివ్వండి ఇటు టీడీపీ నాయకులు కానీ భారీగా సభకు వస్తారని కూడా అంచనాలు వేస్తున్నారు. సుమారు 6 నుంచి 7 లక్షల మందికి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నటువంటి మొత్తం ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తాడపల్లిగూడెం చేరుకున్నటువంటి మనోహర్ కానివ్వండి ఇతర ముఖ్య నేతలు కానివ్వండి ఆ యొక్క స్థలాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ యొక్క స్థలాల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏర్పాట్లు చేసే విధానాల్లో అంటే ఒక్క స్టేజీ పైనే 500 మంది పైగా వ్యక్తులు కూర్చునే విధంగా స్టేజీలు అయితే మాత్రం రెడీ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్లాన్ కూడా వేస్తా ఉన్నారు. అంటే స్టేజీ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా కేకే మరియు ఇతర సభ్యులు అయితే తీసుకుని ఉన్నారు. మొత్తం మీద ఒక వేదిక పైన 500 మంది కూర్చునే భారీ బహిరంగ సభ కాబట్టి ఏదైతే వచ్చే జనవందరూ కూడా వీక్షించడానికి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి దానికి సపరేట్ గా వివిధ ఇంకో స్టేజ్ ఏర్పాటు చేయడం ఇలా అనేక అంశాలతో కూడినటువంటి ఈ యొక్క సభకు సంబంధించి పలు రకాల చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటూ కూడా ఇప్పుడు జరిగినటువంటి సంభాషణ జరిగి కానీ ఇక మీదట ఏదైతే ప్లాన్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మరికొద్ది సేపట్లో తాడేపల్లి కూడా ఈ సభాస్థలకి అయితే నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు కూడా చేరుకోబోతున్నారు. అక్కడ ఏదైతే ఒక ప్లాన్ అయితే వేశారో ఎంత మంది వస్తారు, ఎన్ని బార్కెట్స్ కట్టాలి, ఏ మార్కెట్స్ లో ఎవరెవరికి కేటాయించాలి, విఐపీస్ ఎంతమంది ఉన్నారు, విఐపీస్ ఎంతమంది ఉన్నారు, ఇలా రకరకాల బాగా విభాగాలుగా విభజన చేసి బార్కెట్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకరికి వచ్చేటువంటి వారికి దారి పడుకుంటూ కూడా ఫుడ్ కి సంబంధించి కానివ్వండి, వాటర్ కి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలనే అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఆ స్టాల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. టైం తక్కువ ఉండడంతో దీనికి సంబంధించి పనులన్నీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీని ఈ యొక్క సభని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఉమ్మడి ప్రాతిపదికన వచ్చేసరికి జనసేన పార్టీ ఈ యొక్క సభని ఫస్ట్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది. తర్వాత రాయలసీమ ఏరియాలో టీడీపీ ఆధ్వర్యంలో జరగనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ సభ ఏర్పాట్లు అయితే మాత్రం చకచక జరిగిపోతా ఉన్నాయి. ఏమని రైట్, థ్యాంక్ యూ.